హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మరో ఫైవ్ స్టాక్స్ ఇవ్వబోతున్నాను ఆల్రెడీ నేను చెప్పాను చాలా స్టాక్స్ ఇస్తానని ఎందుకంటే ఇవన్నీ వచ్చి బయంగు ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ స్టాక్స్ అన్నీ అందుకనే చాలా ఎర్లీగానే ఇస్తున్నాను మీకోసం ఇప్పుడు రీసెర్చ్ చేసి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిందంటే ఈ రేట్స్ అన్నీ వెళ్ళిపోతుంది కాబట్టి అందుకనే నేను మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నేను ఈ స్టాక్స్ అన్ని పిక్ చేసి టైం స్పెండ్ చేసి నేను ఇస్తున్నాను ఇది ఒక మంచి అంటే ఒక సిక్స్ టు నైన్ మంత్స్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉండబోతుంది అయితే దీనికి రిస్క్ అండ్ రివార్డ్ వచ్చి టోటల్లీ మీరే బ్యాచ్ చేయాలి ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినా మీరే అనుభవిస్తారు లాస్ వచ్చినా కూడా మీరే అనుభవి అనుభవిస్తారు ఇది మీకు తెలిసిందే ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక రిస్క్ ఆ రిస్క్తోనే అందరు వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ వచ్చి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక స్టాక్లో మైనస్ వచ్చినా ఒక రెండు నాలుగు స్టాక్స్లో ప్లస్ వచ్చింది అనుకోండి అది కవర్ అయిపోయి మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం ఇంకోటి బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఈ ఇంట్రెస్ట్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే జనరల్గా స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ వచ్చి మనకు రిటర్న్స్ వచ్చి పది రెట్లు ఎక్కువ ఉంటుంది అది మనందరికీ తెలుసు కాబట్టి అందుకనే అందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ చాలామంది బ్యాంకింగ్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంది బ్యాంకింగ్ వాళ్ళది కూడా వాళ్ళదే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ఉంది వాళ్ళే కూడా వాళ్ళ ఫండ్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్కే కొద్ది కొద్ది ఫండ్స్ పెడతారు ఎందుకంటే ఎక్కడ పెడతారంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లోనే పెడతారు ఎందుకంటే అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తుంది అది మన అందరికీ తెలుసు అయితే రిస్క్ కూడా ఉంది ఆ రిస్క్ బ్యార్ చేసి వాళ్ళు ఇచ్చేది సేమ్ అదేలాగే మీరు కూడా రిస్క్ కూడా మీరే బాధ్యత వహించాలి ఇకపోతే ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సుమన్ టీవీకి ఇంకోటి ఇప్పుడు నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ప్రతి స్టాక్కు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్లో మనం ఇస్తున్నాం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూలో కూడా ప్రతి స్టాకు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ కూడా ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇయర్కి చాలా స్టాక్స్ ఇచ్చాము ఇంకా ఇస్తూనే ఉన్నాము ఇంకా ఇంకా సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి చాలా స్టాక్స్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు ఎంట్రీ అవుతున్నాయి అవన్నీ డీటెయిల్స్ వచ్చి టోటల్గా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు దొరుకుతుంది ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ స్టాక్స్ అన్ని ఇకపోతే ఇప్పుడు మనం ఒక ఫైవ్ స్టాక్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఈరోజు లెవెంత్ జూన్ మనం ఇస్తున్నాము సుమన్ టీవీకి చాలా వీడియోస్ మనం ఇస్తున్నాము ఇప్పుడు మంచి ఎందుకంటే చాలా స్టాక్స్ ఇప్పుడు ఇప్పుడే మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ప్రతి స్టాక్స్ మనం అనలైజ్ చేసి వాళ్ళకి చాలా తొందరగా ఇస్తున్నాము వాళ్ళు కూడా చాలా తొందరగా దీన్ని షెడ్యూల్ చేస్తారు మీకు మీకు అందిస్తారు ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ స్టాక్ గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ త్రీ సెవెంటీ ఉంది ఈరోజు ఫ్రైడే లెవెంత్ జూన్ మీరు బై చేసుకోండి స్టాప్లాస్ వచ్చి టూ ఫిఫ్టీ టార్గెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థర్టీ సెకండ్ టార్గెట్ ఇకపోతే ఎయిట్ ఫార్టీ ఫైనల్ టార్గెట్ అంటే నేనేది మూడు టార్గెట్స్ ఇస్తున్నాను మీరు ఎలా స మీరు మీరు అడగచ్చు ఎక్కడెక్కడ బుకింగ్ చేయాలని బుకింగ్ వచ్చి మీరు మీ పోర్ట్ఫోలియోని బట్టి మీరు సపోజ్ మీరు ఒక థౌజండ్ షేర్స్ కొన్నారంటే మీరు ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళండి స్టాక్స్ని అక్కడ అంచెల వారీగా మీరు బుకింగ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక బుకింగ్ చేసుకోవచ్చు సిక్స్ థర్టీలో చేసుకోవచ్చు ఎయిట్ ఫార్టీలో చేసుకోవచ్చు అంటే ఇవన్నీ టార్గెట్స్ అనమాట డెఫినెట్గా ఈ టార్గెట్ సిక్స్ టు నైన్ మంత్స్లో ఒక మంచి ర్యాలీ ఇవ్వబోతుంది ఇకపోతే హిందుస్ హిందుస్థాన్ జింక్ ఇది కూడా ఇప్పుడు ఒక బుల్ స్టార్ట్ అయి ఉంది అంటే మంత్ వన్ మంత్ మీకు వచ్చి ఇది ఒక మార్పు కనిపిస్తూనే ఉంటుంది మనం ఇచ్చే స్టాక్స్ అన్నీ ఒక రేటు ఇప్పుడు ఉన్న ఈరోజు ఉన్న రేటు రేపు నెక్స్ట్ మంత్ ఉండదు చేంజ్ అవుతుంది మీరు చూస్తారు దాని గ్రోత్ ఇప్పుడు వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది బై చేయండి త్రీ థర్టీ వచ్చినా కూడా చేసుకోండి లాస్ వచ్చి వన్ నైంటీ టార్గెట్ ఫోర్ సెవెంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ అంటే చూడండి త్రీ థర్టీలో మనం ఎంట్రీ అయితే ఎయిట్ సిక్స్టీ దాకా టార్గెట్ ఉంది పెద్ద టార్గెట్ ఉంది అందుకనే చెప్తున్నాను రిస్క్ అండ్ రివార్డు చాలా చూసుకోవాలి తర్వాత ఐసిఐసి ప్రొడెన్షియల్ ఐసిఐసి ప్రొడెన్షియల్ ఇప్పుడు మనం బై చేయొచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఎయిటీలో ఉంది కొనుక్కోండి స్టాప్లాస్ వచ్చి ఫోర్ ఫోర్ నైంటీ టార్గెట్ వచ్చి సిక్స్ సెవెంటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ మూడు టార్గెట్స్ ఇచ్చి ఉన్నాను మీరు ఇది చక్కగా దీన్ని ఉపయోగించుకోండి ఎంట్రీ ప్రైస్ ఇప్పుడు ఫైవ్ ఎయిటీ ఇప్పుడు ఎంట్రీ బై చేయండి బుల్ స్టార్ట్ అయ్యి ఉంది ఈ ఈ స్టాక్స్లో కూడా ఒక సిక్స్ టు నైన్ మంత్స్కి ఒక మంచి రిటర్న్స్ రాబోతుంది తర్వాత ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీ సిక్స్లో ఉంది మీరు బై చేయండి స్టాప్లాస్ వచ్చి థర్టీ టూ టార్గెట్ వచ్చి ఎయిటీ వన్ వన్ నాట్ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ నేను చెప్పేది ఐడిఎఫ్సి నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చెప్పట్లేదు ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి బై ప్రైస్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా సేమ్ ప్రైజే ఉంది మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు నేను రికమెండ్ చేసేది వచ్చి ఐడిఎఫ్సి బై ప్రైస్ ఫిఫ్టీ సెవెన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్లో ఉంది ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్లో ట్రేడ్ అవుతుంది మీరు తీసుకోండి యాభై ఆరు రూపాయలు అరవై ఐదు ప్లేస్ ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది తీసుకోవచ్చు స్టాప్లెస్ ముప్పై రెండు రూపాయలు టార్గెట్ ఎనభై ఒకటి నూట ఐదు నూట నలభై ఐదు ఇకపోతే ఇప్పుడు మొత్తం వచ్చి మనం ఫోర్ స్టాక్స్ చెప్పాము గుజరాత్ నర్మడా హిందుస్థాన్ జింక్ ఐసీసీ ప్రొడెన్షియల్ ఐడిఎఫ్సి ఇవన్నీ వచ్చి ఇంకో ఇంకో స్టాక్ చెప్తాను ఇవన్నీ రిస్క్ అండ్ రివార్డు మీరే చూసుకోవాలి ఎంత పెట్టాలి ఏం చేయాలి అనేది ఒక మనీ మేనేజ్మెంట్ అది ఆల్రెడీ మీకు తెలుసు ఎంత మనీ మేనేజ్మెంట్ ఏం లేదండి ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే దాన్ని ఒక టెన్ పార్ట్స్గా చేసుకొని చక్కగా చేసుకోండి ప్రతి స్టాక్లో ఒక పదివేలు పెట్టండి ఎందుకంటే ఈవన్గా మీరు పెట్టారంటే మీకు ఆ రిటర్న్స్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి ఒక స్టాక్లో ఎక్కువ పెట్టి ఒక స్టాక్స్లో తక్కువ పెట్టి ఇలా మీరు చేస్తే మీకు పోర్ట్ఫోలియోలో చాలా డిఫరెన్స్ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్లో అది ఇకపోతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు వెళ్ళి చూడండి అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక ఫైనల్ స్టాక్ వచ్చి ఐఓబి ఐఓబి వచ్చి ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది మీరు తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్ సెవెంటీ పైసే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే ఉంది టార్గెట్ వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ దీని లాస్ వచ్చి చాలా చిన్న స్టాక్ ఇది ఇరవై రూపాయల్లో మనం బై చేస్తున్నాం లాస్ వచ్చి ఒక నైన్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఇంకంతకన్నా ఇంకేం చేయలేము అయితే ఇది ఒక ర్యాలీ ఉంది టార్గెట్ వచ్చి థర్టీ ఫస్ట్ టార్గెట్ ఫార్టీ సిక్స్ సెకండ్ టార్గెట్ సెవెంటీ టూ థర్డ్ టార్గెట్ మూడో టార్గెట్ కాబట్టి ఇప్పుడు మనం టోటల్గా ఫైవ్ స్టాక్స్ చెప్పున్నాను జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మడా వ్యాలీ ఫర్టిలైజర్ హిందుస్థాన్ జింక్ తర్వాత ఐసిసి ప్రొడెన్షియల్ ఐడిఎఫ్సి ఐఓబి మొత్తం ఫైవ్ స్టాక్స్ చెప్పున్నాము ఇప్పుడు ఒక మంచి స్టాక్స్ ఇచ్చున్నాను లిస్టు నేను ఇప్పుడు సుమన్ టీవీకి ఇవన్నీ వచ్చి చాలా వండర్ఫుల్గా పర్ఫామ్ చేయబోతుంది నెక్స్ట్ సిక్స్ టు నైన్ మంత్స్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉండబోతుంది మీకు ఇది మీరు చూడబోతారు తర్వాత ఒక సిక్స్ టు నైన్ మంత్స్లో దీని రిజల్ట్స్ ఏంటని కూడా మనం సుమన్ టీవీలోనే మనం ఇచ్చిన స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఎంత రిటర్న్స్ వచ్చింది అని చెప్పి ఎందుకంటే నెక్స్ట్ నైన్ మంత్స్ తర్వాత కూడా మనం మనం ఏవే స్టాక్స్ ఇచ్చాము అది ఎంత పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మనం చెక్ చేద్దాం థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ సుమన్ టీవీ నమస్కారం